రాష్ట్ర వ్యాప్తంగా గత 2 నెలలుగా 3 రాజధానుల ఏర్పాటు, ఈ విషయంపై తీవ్ర చర్చ జరుగుతున్న ఈ నేపథ్యంలో శనివారం నెల్లూరు ఐఎన్ఏఆర్లో జన చైతన్య వేదిక సదస్సు నిర్వహించింది. రాష్ట్రంలో 3 రాజధానుల ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ జరగటం సరైన పద్ధతి అని వేదిక ఒక నిర్ణయానికి వచ్చింది అన్నారు. వేదిక బాధ్యులు రెడ్డి లక్ష్మణ్ రెడ్డి, డాక్టర్ బాలకోటేశ్వరరావు, సిహెచ్ రమేష్లు. సదస్సుకు అతిథులుగా విచ్చేసిన సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు రూరల్ సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, లను వేదికపైకి ఆహ్వానించిన అనంతరం వారు మాట్లాడారు. ఇప్పటికీ సమయంగా కోసం అనేక ఉద్యమం నిర్వహించాం. ఈ రాష్ట్ర నాయకుల ఆంధ్రప్రదేశ్ వారికి మనం ఉద్యమం చేశాం. దానికి కారణం హైదరాబాద్ లాంటి సిటీ మనందరూ అభివృద్ధి చేసుకొని మనందరూ ప్రజలు కట్టి ఇరవై మంది జిల్లామైనటువంటి ప్రజలందరూ నిర్మించినటువంటి హైదరాబాద్ సిటీని ఈరోజు క్యాపిటల్ సిటీ కాకుండా తర్వాత మళ్ళీ రాష్ట్రపతి చేసిందో క్యాపిటల్ సిటీ కావాలనేటువంటి ఎవరి కాకుండా రెగ్యులర్ ప్రాంతాలైనటువంటి రాయలసీమ, కోట అలాగే నెల్లూరు, ప్రకాశం జిల్లా అనేటువంటి జిల్లాల్లో అభివృద్ధి కావాలంటే ఐటీ మనం చేసుకుని మనం ఆకులు చేశాం. కానీ ఇప్పుడు ప్రభుత్వం రాష్ట్ర విభజన చేసి పొట్టిచ్చులతో మనం ఒకటి చేసింది. ఈ త్యాగం హైదరాబాద్ త్యాగం అనేది మొదటి కారణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంబంధించిన గతంలో 1952లో హైదరాబాద్ మళ్ళీ ఒకసారి మనం అప్పటి నుంచి మనకి ఈ రాష్ట్ర విభజన ఉండాలని హైదరాబాద్ మన రాష్ట్రం మన ప్రాంతమైనటువంటి రాష్ట్రాన్ని మనందరం ఆ ఒకే ప్రాంతంలో హైదరాబాద్ డెవలప్ చేయడం జరిగింది. అప్పుడే ఎమ్మెల్యేస్ కేంద్రీకరణ ఒక చోట డెవలప్ చేయకూడదు, వికేంద్రీకరణ రాదని అభివృద్ధి కారణ అలాగే అధికారులు వికేంద్రీకరణ ఉండడం వల్ల ఇప్పటి సమస్యలు జరిగింది. అప్పుడే ప్రతి మాత్రమే డిమాండ్ చేశాయి అధికారులు అభివృద్ధి వికేంద్రీకరణ కావాలని డిమాండ్ చేయడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు అమరావతి పెట్టారు. తర్వాత మా కుటుంబంలో ఒక ఈ ప్రాంతాన్ని వికేంద్రీకరణ జరగాలనా, అధికారం కేంద్రీకరణ జరగాలనా, అధికారం వికేంద్రీకరణ జరగాలనా అనే అంశంపై
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజా సంఘాలు చర్చించుకుంటా ఉన్నాయి. జన చైతన్య వేదికగా మేము ఒక అభిప్రాయానికి వచ్చాము. మూడు ప్రాంతాలు, రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర, మూడు ప్రాంతాలు, విభిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులు, ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్న ప్రాంతాలు, ప్రాంతీయ వ్యత్యాసాలు గణనీయంగా ఉన్న ప్రాంతాలు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమాజ ప్రగతికి వికేంద్రీకరణే శాశ్వత పరిష్కారం అని మేము భావిస్తున్నాం. ఈ భావాన్ని మీతో పంచుకోవడానికి ఇక్కడ రావటం జరిగింది. గతంలో మనం హైదరాబాద్ని ఒక విశ్వనగరంగా అభివృద్ధి చేసుకుని మొత్తం అభివృద్ధి అంతా అక్కడ కేంద్రీకరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలన్నీ అక్కడ చేరి మొత్తం ప్రైవేట్ పరిశ్రమలన్నీ అక్కడ అభివృద్ధి అయ్యి లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఒక మహానగరంగా దాన్ని సృష్టించుకున్న తర్వాత అది మన తెలుగు జాతి విచ్ఛిన్నానికి దావతీస్తుంది. నిజంగా హైదరాబాద్ లాంటి మహానగరం కాకుండా ఉంటే మిగిలిన నగరాలలాగా ఉండి ఉంటే తెలుగు జాతి విభజనకి గురయ్యేది కాదు. ఈరోజు మనం గత ప్రభుత్వం అమరావతిని ఒక విశ్వనగరం చేయాలని, 9 నవనగరాలు అక్కడ ఉండాలని, మొత్తం హైకోర్టు అక్కడే ఉండాలని, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అక్కడే ఉండాలని, అగ్రేసర్ యూనివర్సిటీ అక్కడే ఉండాలని, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా అక్కడే చేయాలని ఒక ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంతో సుమారు 53,000 ఎకరాలు సేకరించారు. ఈ 53,000 ఎకరాల సేకరణ తర్వాత ఇన్సైడర్ ట్రేడింగ్ గణనీయంగా జరిగి దాదాపు 4,000 ఎకరాలు కొద్దిమంది వ్యక్తుల చేతుల్లోకి చేరిపోయింది. గతంలో హైటెక్ సిటీ నిర్మాణం అప్పుడు ముందుగానే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ ఎక్కడ వస్తుంది అనే విషయాన్ని మురళీమోహన్ లాంటి రియల్ ఎస్టేట్ వ్యక్తులకి తెలియజేసి వారి అనుయాయులు కొన్ని 100 ఎకరాలు కొనిన తర్వాత చాలా చౌకగా 1,00,000 రూపాయలకి, 2 లక్షలకి, 5 లక్షలకు కొనుక్కున్న తర్వాత హైటెక్ సిటీని అనౌన్స్ చేసి ఆ సిటీకి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కల్పించి ఆ అనంతరం ఆ భూముల్ని 10 కోట్లకి, 20 కోట్లకి, 30 కోట్లకి అమ్మిన పరిస్థితి. ఇటీవల నేను ఒక వీడియో చూశాను, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే వీడియో. హైటెక్ సిటీకి ముందు నేను 1 ఎకరా పొలం 1,00,000 రూపాయలు కొన్నాను, హైటెక్ సిటీ నిర్మాణం తర్వాత అది 30 కోట్ల రూపాయలకు అమ్మాను. అభివృద్ధి అంటే ఇలా ఉండాలని చెప్పాను. అభివృద్ధి అంటే భూములు విలువ పెంచి చాలా ఈజీగా డబ్బు సంపాదించడం కాదు. అభివృద్ధి అంటే ప్రజల అభివృద్ధి. అభివృద్ధి అంటే ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరగాలి, ప్రజల తలసరాదాయం పెరగాలి, సంపద సృష్టించాలి, జాతీయ ఆదాయం పెరగాలి, అది అభివృద్ధి. కానీ మన చంద్రబాబు నాయుడు యొక్క ఉద్దేశంలో అభివృద్ధి అంటే భూములు విలువ పెరిగి చాలా కొద్ది కాలంలోనే వారి అనుయాయులు గణనీయంగా సంపాదించడమే అభివృద్ధిగా భావించారు. అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత మేధా పాటనర్ లాంటి వాళ్ళు, స్వామి అగ్నివేష్ లాంటి వాళ్ళు, జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి లాంటి వాళ్ళు, అజయ్ కలాం లాంటి వాళ్ళని అనేక మందిని తీసుకొని వివిధ బృందాలుగా అక్కడికి వెళ్ళి చూశాం. 180 రకాల వైవిధ్యం కలిగిన పంటలు అక్కడ పడుతూ ఉన్నాయి. ఒకేసారి 3 పంటలు పడుతూ ఉన్నాయి. సంవత్సరానికి 3 పంటలు కాదు, ఒకేసారి 3 పంటలు పడుతున్నాయి. భూగర్భంలో ఒక పంట, పైన పందిరి లేసి ఒక పంట, మధ్యలో ఒక పంట. ఒక 20 అడుగులు దొరికితే 24 గంటలు సంవత్సరం పాటు నీళ్ళు వచ్చే నీటి సంపద ఉన్న ప్రాంతం. నా ఉద్దేశం భారతదేశంలో అక్కడున్న సారవంతమైన నీటి వసతి కలిగిన భూమి మరో చోట ఎక్కడా లేదనుకుంటున్నాను. నాటి కేంద్ర ప్రభుత్వం రాజధాని ఎక్కడ ఉండాలన్న విషయంలో శివరామ కృష్ణ నివేదిక ఇస్తే ఆ నివేదికని పూర్తిగా పక్కన పెట్టారు. ఆ నివేదిక చాలా స్పష్టంగా చెప్పారు, బహుళ పంటలు ఉన్న ప్రాంతాల్లో రాజధాని పెట్టద్దు, ముఖ్యంగా అమరావతి లాంటి ప్రాంతాల్లో రాజధాని పెట్టద్దు, ఎక్కడైతే వెనకబడిన ప్రాంతాలు ఉన్నాయో
ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో, ఎక్కడైతే వ్యవసాయానికి యోగ్యం లేని భూములు ఉన్నాయో అక్కడ మాత్రమే రాజధాని పెట్టమని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు చాలా దురదృష్టితో హైటెక్ నమూనాని, హైటెక్ సిటీ నమూనాని అమరావతి పేరుతో పునరావృతం చేయాలని చూశారు. అందుకనే వారు అనుయాల చేత ముందుగానే భూముల గురించి, ఆ తర్వాత అమరావతి రాజధానిని ప్రకటించి ఈరోజు అంతర్జాతీయంగా ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని భావించారు. మనకి త్వరలో ఈ విషయాలన్నీ బయటకు రాబోతున్నాయి. నిజంగా రాజధాని విజయవాడ గుంటూరు మధ్య ఏర్పాటు చేసి తెలుసుకుంటే ఆ నేషనల్ హైవేకి పక్కన 4-5 కిలోమీటర్లు అటు ఇటుగా బిల్డింగ్లు కట్టి ఉంటే ఈ పాటికి గుంటూరు విజయవాడ జంట నగరాలుగా రాజధాని అభివృద్ధి అయి ఉండేది. కానీ ఒక శాశ్వత నిర్మాణం చేయకుండా కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, అది కూడా అంతర్జాతీయ స్థాయిలో చేసి అత్యధిక లాభాలు పొందాలనే దృష్టితో పయనించారు. గత 5 సంవత్సరాల పాలన ఫలితంగా సుమారు 3 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఈ రాష్ట్రానికి చేరినాయి. 50,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ 53,000 ఎకరాల్లో మౌలిక సదుపాయాలను కల్పించి రాజధానిని అభివృద్ధి చేయడానికి మరో 110,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ఇంత డబ్బును అక్కడ కేటాయించడం ఈ రాష్ట్రానికి అవసరం అనేది ఆలోచించాలి. మరొక వైపున విశాఖపట్నం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పెద్ద నగరం, అన్ని రకాల మౌలిక వస్తువులు ఉన్న నగరం, బహుళ ప్రజల సంస్కృతి ఉన్న నగరం, అందరినీ హక్కును తెచ్చుకునే నగరం, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల ప్రజలు అక్కడ కొన్ని దశాబ్దాల నుంచి ఉంటా ఉన్నారు. రైల్వే, రోడ్వే, నౌక, విమాన అన్ని మార్గాలు అక్కడ అభివృద్ధి చెంది ఉన్నాయి. స్కిల్డ్ లేబర్ ఉన్నారు. సో అలాంటి విశాఖపట్నంలో ఒక సచివాలయాన్ని నిర్మించుకోవడానికి, మరొక రాజధానిని ఏర్పాటు చేసుకోవడానికి 5,000 నుంచి 6,000 కోట్ల రూపాయలకు మించి ఖర్చు కాదు. 5-6,000 కోట్ల రూపాయలతో ఒక రాజధాని నిర్మించుకునే అవకాశం ఒకవైపు ఉంటే 110,000 కోట్లు ఖర్చు పెట్టి కొన్ని దశాబ్దాల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి అమరావతిలో కనపడుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్న అసమానతలు తగ్గించాలంటే వికేంద్రీకరణ అవసరం, పాలనా వికేంద్రీకరణ అవసరం. భారతదేశ వ్యాప్తంగా 100 వెనుకబడిన జిల్లాలను ప్రకటిస్తే కేంద్ర ప్రభుత్వం, అందులో 4 జిల్లాలు మన రాష్ట్రానికి, విజయనగరం, శ్రీకాకుళం, కడప, అనంతపురం. ఈ 4 జిల్లాలు రాయలసీమ ఉత్తర కోస్తాలో కనపడతా ఉంటాయి. ఇప్పటికీ భారతదేశంలో అక్షరాస్యత విషయంలో ఆంధ్రప్రదేశ్ 32వ స్థానంలో ఉంది. కొంతమంది గిరిజన మహిళలకైతే 10% కూడా అక్షరాస్యత లేదు, అంత వెనకబడతలో ఉంది. పేదరికం, వెనుకబడతనం, మూఢనమ్మకాలు, నిరక్షరాస్యత ఇవన్నీ గణనీయంగా ఉన్న ప్రాంతాలు చాలా చోట్ల కనపడతా ఉన్నాయి. అక్కడ ఆ ప్రాంతాల అభివృద్ధి కావాలంటే ప్రభుత్వ పెట్టుబడులు ఆ ప్రాంతానికి చేరాలి. అలాంటి వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ పెట్టుబడులు వస్తే ఆ ప్రాంతాలు అభివృద్ధి అవుతాయి. ఈరోజు శ్రీబాగ్ ఒప్పందాన్ని గౌరవించాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఉంది. 1937లో ఆనాడు ఆంధ్రపత్రిక ద్వారా స్వాతంత్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన కాశీనాథుడు నాగేశ్వరరావు గారు, వారి ఇల్లు చెన్నైలో ఉంది. ఆ ఇంటి పేరు శ్రీబాగ్. ఆ ఇంటిలో కొంతమంది పెద్దలు సమావేశమై భవిష్యత్తులో ప్రత్యేక రాష్ట్రం వస్తే, ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే రాయలసీమకి కోస్తాకి మధ్య ఎలాంటి అవినాభావ సంబంధం ఉండాలి, ఆ సదుపాయాన్ని అవకాశాలను ఎలా పంచుకోవాలని చెప్పని ఒక ఒప్పందం చేస్తున్నారు. ఆ ఒప్పందం ప్రకారమే 1953లో గుంటూరులో హైకోర్టు, కర్నూలులో రాజధాని ఏర్పడింది. కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఒప్పందాలన్నింటినీ పక్కన పెట్టి తను సేకరించిన భూమికి, తన అనుయాయులు సేకరించిన భూమికి విలువ రావాలంటే అన్నీ అక్కడే ఏర్పాటు చేయాలి. అన్నీ అక్కడే ఏర్పాటు చేస్తే ఆ భూములకు విలువ వస్తాయి, తద్వారా కోట్లాది రూపాయలు సంపాదించుకోవచ్చని ఒక ఇంటర్వ్యూలో మీడియాకు చెప్పారు. నేను ఎక్కడ టెక్నికల్గా దొరకను, సాంకేతికంగా నేను ఎక్కడ దొరకను అని. కానీ ఈరోజు దొరికే పరిస్థితులు దగ్గరికి వస్తూ ఉండే. 5 సంవత్సరాల పాటు రాజధాని పేరుతో మనకి గ్రాఫిక్స్ చూపించారు. చివరికి రాజభవని గ్రాఫిక్స్ కూడా మనం ముందు ఉంచాడు.
ఏ దేశంలో ఆ దేశం యొక్క రాజధానిగా మారుస్తానని ప్రకటించాడు. కానీ ఆడికి వెళ్ళి చూస్తే బహుళ పంటలు పండే వైవిధ్యం గల భూములు ఈరోజు ఏడాదిగా మారినాయి. ఈరోజు అక్కడ గేదెలు, పశువులు, మేకలు సంచరిస్తున్న ప్రదేశంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో పాలన వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో మన రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ సిబ్బందికి పరీక్షలు నిర్వహించి 1.26 లక్షల మందిని నియమించుకోవడం జరిగింది. 1.26 లక్షల మంది ఎలాంటి సిఫార్సులు లేకుండా, రాజకీయ జోక్యం లేకుండా, కేవలం మెరిట్ ఆధారంగా 1 నెల రోజుల కాలంలోనే వారిని నియమించుకున్నాం. గ్రామ సచివాలయాలు ఏర్పడి, వార్డు సచివాలయాలు ఏర్పడి, అక్కడున్న ప్రజల సమస్యలు 90% సమస్యలు అక్కడే పరిష్కారం అవుతున్న పరిస్థితి ఉత్పన్నమైంది. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 73-74 రాజ్యాంగ సవరణని దృష్టిలో పెట్టుకొని స్థానిక సంస్థలకి నిధులు విధులు అందించడం ద్వారా అధికార వికేంద్రీకరణ కూడా చేయగలుగుతాం. ఈ రాష్ట్రంలో ఇన్ని అప్పులున్నా, అనేక ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ కార్యక్రమాలను గణనీయంగా చేస్తూ గత 7 నెలల్లో ప్రతి ఇంటికి ఒక సంక్షేమ పథకాన్ని అందిస్తున్న పరిస్థితి. మరొకవైపున మద్యంపై అమ్మకాలు ఒక ఆదాయ వనరుగా చూసి గత ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయలు రాబడి పొందింది. ఈ రాష్ట్ర ప్రజలు 40,000 కోట్ల రూపాయలు గత సంవత్సరం మద్యానికి వెచ్చించారు. ఈరోజు ఆ పరిస్థితిని తగ్గించడానికి, నివారించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపున అప్పుల పాలనలో ఉన్న రాష్ట్రంలో, మరొక పక్కన అత్యధిక రాబడి వచ్చే మద్యాన్ని కూడా దశల వారీగా నిషేధిస్తూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. జనచైతన్య వేదిక ఈ 3 రాజధానుల ప్రకటనని స్వాగతిస్తున్నాం. ముఖ్యంగా జ్యుడిషియల్ క్యాపిటల్ రాయలసీమకు రావటం, కర్నూలుకు రావటం ఆనందించవలసిన అంశం. ఈరోజు భారతదేశంలో 12 రాష్ట్రాల్లో ఒకవైపున రాజధానులు, మరొక వైపున హైకోర్టులు విడివిడిగా కొనసాగుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఇదేదో కొత్త కాదు. చాలా ప్రాంతాల్లో కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఈ విభజన జరిగి ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు ఈ ప్రభుత్వం యొక్క వైఖరిని స్వాగతిస్తూ ఈ 3 రాజధానుల ప్రకటనని ఆస్వాదించాలని చెప్పని కోరుకుంటూ, వికేంద్రీకరణ ద్వారానే ఈ సమాజం ప్రగతి సాధిస్తుందని, ముందుకెళ్తుందని, తద్వారా ప్రాంతీయ వ్యత్యాసాలు తగ్గుతాయని, భవిష్యత్తులో తెలుగు జాతి మరోసారి విచ్ఛిన్నం కావడానికి అవకాశం లేని పరిస్థితి ఉత్పన్నమవుతుందని, అన్ని ప్రాంతాలలో సమతుల్య అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తూ ఈ సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.